ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి కర్నూలు జిల్లా సిరివెళ్ల రుద్రవరం మండలాల్లో వైఎస్ఆర్ కంటిమెరుకు పథకం తూతు మంత్రంగా నిర్వహించారని ఎంఈఓ మహబూబ్ బాషా స్వయంగా ఒప్పుకున్నారని బహుజన టీటర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్ ఆరోపించారు ఫలితంగా విద్యార్థులకు ప్రభుత్వ పథకం లబ్ది అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎంఈఓపై సతీష్ కుమార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శివప్రకాష్ రెడ్డి విచారణ చేపట్టారు దర్యాప్తు అనంతరం కడప ఆర్జేడికి విచారణ వివరాలను పంపారు సిరివెల్ల మండల విద్యా శాఖాధికారి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకము సిరివెల్ల మండలంలో రుద్రవరం మండలంలో తూతూ మందరంగా నిర్వహించి బోగస్ రికార్డులు నింపారు లక్షల లక్షలని తానే స్వయంగా ఒప్పుకున్నారు సో దీన్ని బట్టి చూస్తే ఈ యొక్క బోగస్ రికార్డులు నింపడానికి ఎంఈఓ గారే దాన్ని వెనుకొండి నడిపించారని స్వయంగా తాను ఒప్పుకున్నారు అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తులు చేసిన యొక్క పనిని పొగడుతూ ప్రభుత్వ పథకాన్ని మరియు ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శించడము ఇది ఆంధ్రప్రదేశ్ సివి సివిల్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సబ్ రూల్ త్రీ వన్ టూ త్రీ ప్రకారంగా ఇది క్రమశిక్షణ చర్యల కిందకి వస్తుంది తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని మేము ఈ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరస్ కాగా ఆ యొక్క వీడియోను మేము సేకరించి పది రెండు రెండు వేల ఇరవైన కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారికి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది మా యొక్క లేఖను పరిశీలించిన కమిషన్ గారు వారు పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవైన విచారణకు ఆదేశించడం జరిగింది సో ఆ రోజు నుండి నేటి వరకు విచారణ చేయకుండా వీరు కాలయాపన చేశారు ఈ యొక్క ఎంఈఓకు సహకరించారనేది మాకు స్పష్టమైంది ఐదు నెలలు గడిచిపోయింది విచారణకు ఆదేశించి ఎంక్వైరీ చేయకుండా కాలయాపన పని చేశారు సో ఇటీవలే పత్రికలలో మరొకసారి ప్రచురితం కాగా అది చూసిన ఆర్జేడి గారు స్పందించి తక్షణమే విచారణ చే చేయాలని ఈరోజు మోడల్ స్కూల్ ఏడి శివప్రకాష్ రెడ్డి గారిని విచారణాధికారిని నియమించి ఇక్కడ విచారణ చెప్పడం జరిగింది విచారణలో భాగంగా వారిని మేము కోరింది ఏంటంటే స్వయంగా వారు చేసిన తప్పును ఒప్పుకున్నారు కాబట్టి సో ఆ యొక్క తప్పుడు మేరకు విచారణ నివేదికను సమర్పించి చర్యలు తీసుకునే విధంగా సిఫార్సు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కంటి వెలుగు పథకము సిరివెల్ల రుద్రవరం మండలాల్లో విద్యార్థులకు తూతుమందంగా నిర్వహించాలని స్వయంగా తాను ఎంఈఓ ఒప్పుకున్నారు కాబట్టి సో మరొకసారి ఈ యొక్క కంటి వెలుగు పథకాన్ని ఈ రెండు మండలాల్లో నిర్వహించి అర్హులైన విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి కళ్లదాలు మరియు ట్రీట్మెంట్ వారికి చేయవలసిందిగా మేము బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము అంత కార్యక్రమానికి ఏదైతే వారు చెప్పడం జరిగిందో సో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క వైద్య సిబ్బంది కూడా ఎవరైతే మంద్రంగా రెండు మండలాల్లో పరీక్షలు నిర్వహించారో ఆ సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకునే విధంగా సిఫారసు చేయాలని విచారణాధికారిని కోరడం జరిగింది అందులో మేము రాతపురం కూడా వారికి ఇవ్వడం జరిగింది నేను నా పేరు శివప్రకాష్ రెడ్డి అండి అసిస్టెంట్ డైరెక్టర్ మోడల్ స్కూల్స్ జిల్లా విద్యాశాఖ అధికార్యం కార్నూలు మన సతీష్ కుమార్ గారు ఎంఈఓ పైన ఒక ప్రైవేట్ కార్యక్రమాల్లో ప్రభుత్వ పాలసీని అనే దాని ఆరోపణల పైన ఆర్జేడి గారు అంటే రాజ రా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కడప వారు విచారణ చేపట్టి నివేదిక సమర్పించవలసిందిగా నన్ను ఆదేశించున్నారు దాని మేరకు ఈరోజు విచారణకు వచ్చాము వాళ్లకు ప్రశ్నలు ఇచ్చాను ఎంఈఓ గారికి ఆ ప్రశ్నలు వచ్చే రిపోర్టును బట్టి ఆ కంప్లైంట్ ఇచ్చిన రిపోర్టును బట్టి మేము తదుపరి చర్య కొరకు నివేదిక ఆర్జేడి గారికి సమర్పించబడి ఓకే థ్యాంక్ యూ ఆనంద గురుజీ మా మండలంలో విద్యార్థులందరికీ కంటి శిబిరాన్ని నిర్వహించాడు చాలా పకడ్బందిగా చేశారు చాలా పకడ్బందికి చేశారు అంటే నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా అది చెప్పడం బాగుండదు మొన్న కూడా ఒక విద్యార్థులకు కంటి జరిగాయి అది ఎలా జరిగాయో ఏం జరిగాయో అది అర్థమే కాలే మాకు అది వైఎస్ఆర్ కంటి శుభ్రం అని అది ఎవరెవరో వచ్చారు అట్టం పెట్టారు చూపెట్టారు చేసేశారు అయిపోయింది 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 రికార్డు మాత్రం నిండిపోయినాయి మండలంలో ఇన్ని లక్షల మంది చేసుకున్నారు ఇన్ని లక్షల మంది అయినారని కానీ చాలా తేడా కనిపించింది నాకు వాళ్ళు చేసినటువంటి ఆనంద గురుజీ చేసినటువంటి కంటి శిబిరం అంటే వై మన విద్యార్థులకు చాలా పగర్బందికి చేశారు